హాయ్, దిస్ ఈజ్ లక్ష్మి. వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రేనైట్ ఫిట్నెస్ షో. టుడే మన టాపిక్ ఏంటంటే హెయిర్ ఆయిల్ యొక్క బెనిఫిట్స్ గురించి చెప్తున్నాం. సో హెయిర్ ఆయిల్కి బెనిఫిట్ ఏంటంటే చాలా మంది యూత్ అనేది చాలా మంది కూడా ఎక్కువగా యూజ్ చేయరు హెయిర్ ఆయిల్ అనేది. ఏం గ్రే గ్రీన్ కలర్స్ వేస్తారు, లేదా డిఫరెంట్గా ఉండడానికి అని స్పైక్స్ లేపుతారు, ఇలాంటి జెల్స్ రాస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ రాస్తారు. దీనివల్ల జరిగే పదార్థం ఏంటంటే హెయిర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. 40 ఇయర్స్ లోపల మాక్సిమం వాళ్ళంటే వాళ్ళందరికీ హెయిర్ డ్యామేజ్ అయిపోయి మొత్తం టోటల్గా మొత్తం అంత ఓల్డ్ లుక్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇదంతటికి కారణం ఏంటంటే మన చేతుల్లో మనమే చేసుకున్నట్టు ఇదంతా. సో హెయిర్ అనేది ఎంత కాపాడుకుంటే మన బ్యూటీ అనేది అంత బాగుంటుంది, ఫేస్ బ్యూటీ అనేది. సో ఆ హెయిర్ బ్యూటీ అనేది ఎలా కాపాడుకోవాలి, హెయిర్ ఆయిల్ అనేది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, హెయిర్ ఆయిల్ అనేది ఎన్నిసార్లు అంటే హెయిర్ని హెడ్ వాష్ చేసుకోవాలి, వాష్ చేసుకోవాలి అనేది ఈ టాపిక్లో మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఇదే సింపుల్ 5 థింగ్స్ ఉంటాయి హెయిర్ ఆయిల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి. హెయిర్ ఆయిల్ రాస్తే దాని మనకన్నా అంతకన్నా పెద్దవాళ్ళు ఏం చేసామంటే తలనొప్పి వస్తుంది, లేదంటే నాకు ఎక్కువ చదువుకొని ఎక్కువ స్ట్రెస్లో ఉన్నానంటే హెయిర్ ఆయిల్ అప్లై చేయమని. సో హెయిర్ ఆయిల్ అప్లై చేస్తే మనకి ఏమవుతుందంటే మనకి అక్కడ ఉన్న స్ట్రెస్ తగ్గుతుంది. ఫస్ట్ స్లీప్ వస్తుంది, సెకండ్ బెస్ట్ స్లీప్ వస్తుంది, థర్డ్ వన్ ఈజ్ ఏంటంటే మన హెయిర్ అనేది చాలా స్మూతీ అండ్ సిల్కీగా ఉంటుంది, ఫోర్త్ వన్ ఈజ్ ఏంటంటే ఆ హెయిర్ కండిషనర్ బాగుంటుంది, హెయిర్ వాల్యూమ్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, మన పార్టికల్స్ ఏదైనా డివైడ్ అయ్యి హెయిర్ రూట్ అనేది ఓపెన్ అయిపోతే అది మళ్ళీ 22 డేస్ లోపల ఆ హెయిర్ గ్రోత్ అనేది రావాలి. పర్ డేలో వెళ్ళికి వచ్చి 40 to 50 అనేది హెయిర్ ఫాల్ అనేది కామన్గా జరుగుతుంది. ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ జరిగిన హెయిర్ ఫాల్లో మళ్ళీ రూట్స్లో మళ్ళీ హెయిర్ రావాలంటే హెయిర్ లూబ్రికెంట్స్ ఉండాలి, హెయిర్ ఆయిల్ ఉండాలి. అంతేకాని డాండ్రఫ్ లాగా డాండ్రఫ్ ఉంది, డ్రై అయిపోతే డాండ్రఫ్ వచ్చేస్తా ఉంటుంది. సో ఎలర్జీ ఫామ్స్ అవుతాయి, స్వెట్ అనేది ఎక్కువగా పడితే మాక్సిమం మనకి ఏమవుతుందంటే అక్కడ ఎలర్జీ ఫామ్ అయ్యి ఆ హెయిర్ రూట్స్ అనేది క్లోజ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో హెయిర్ రూట్ అనేది క్లోజ్ అవ్వకుండా ఛాన్సెస్ ఉండాలంటే సేమ్ దీన్ని ఇలా అనేది మన ఆయిల్ అనేది వీక్లీ డేస్లో, లేదంటే వీక్లీ ట్రైస్ అన్నా సరే హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఎన్ని డేస్ ఉంచుకోవచ్చు అని అంటారు చాలామంది. ఓకే, 1-2 డేస్ అని ఉంచుకోవచ్చు హెయిర్ ఆయిల్, కానీ మనకి బ్యాడ్ స్మెల్ రాకపోకుండా ఉంటే 1-2 డేస్ అని ఉంచుకోవచ్చు. లేదు ఉందంటే నైట్ అప్లై చేసి జస్ట్ అంటే బిఫోర్ స్లీప్ 1 అవర్ ముందు అప్లై చేసి దాన్ని తర్వాత మార్నింగ్ వచ్చి వాష్ చేసుకున్నా కూడా మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా స్మూత్ అండ్ చాలా సిల్కీగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు గమనించాల్సింది ఏంటంటే చాలామంది కూడా ఏంటంటే హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేయరు, ఏవి పెడితే అప్లై చేస్తుంటారు. ఒకటి మెహందీ అని, గోరిన తగ్గలి ఇలాంటివన్నీ చాలామంది అప్లై చేస్తుంటారు. ఎగ్ వైట్ అని ఫస్ట్ అనేది బాగుంది, హెయిర్ ఆయిల్ అప్లై చేయండి, తర్వాత కోడిగుడ్డో లేకపోతే ఏదో ఒకటి అప్లై చేస్తారు, తర్వాత సిల్కీ గురించి ఏదో రాదు, చాలా రెమెడీస్ ఉంటాయి అంటే. సో ఈ రెండు రెమెడీస్ కన్నా ఫస్ట్ రెమెడీ ఏంటంటే మన ఆయిల్ అనేది ఏ ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో స్ట్రెస్ కొన్ని ఉంటాయి, జోయస్ ఏం తెరవాలని రుద్ర ఆయిల్ కంపెనీ వాళ్ళు ఆయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఇలాంటి చిన్న చిన్న ఆయిల్స్ అన్నీ ఉంటాయి. సో మనం ఏ ఆయిల్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు, ఏ ఆయిల్ అయినా అప్లై చేసుకుని మన కండిషనర్ కూడా బాగుంటాయి. పూర్వం రోజుల్లో ఏమవుతుందంటే మనకి పొల్యూషన్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఏంటంటే పొల్యూషన్ ఉంది, చాలా వరకు ప్రాబ్లమ్ ఉంది. కుంకుడు దగ్గర దిగుంటే పోతున్నా అని అంటూ ఉంటారు, లేదా శీకాయ రుద్దుకుంటే పోతుంది అంటారు, శీకాయ రుద్దుకుంటే చాలా వరకు పోతుంది అంటారు. సో కుంకుడు కానీ శీతాలు పెట్టుకుంటే ఈ రోజుల్లో ఎక్కడ ఎది డస్ట్ పోదు, దాంట్లో ఉన్న డస్ట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ అంతా ఎక్కువ ఏంటంటే పొల్యూ మనకి బాగా పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది రోజు రోజుకి. సో మన జుట్టు కూడా మనకి ఏంటంటే సరైన పోషక పదార్థాలు ఆ జిడ్డును వదిలించాలనుకుంటానండి, లేదంటే ఆ జిడ్డు వదలకోకుండా క్యామ్ ఉంటే మళ్ళీ అది దాని మీద ఆయిల్ అప్లై చేస్తే మళ్ళీ ఉల్టాక మనకి ఫంగస్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇలాంటివన్నీ మనకి పోవాలి, ఇలాంటివన్నీ రావాలి అంటే మ్యాక్సిమం మంచి హెయిర్ రావాలి, మంచి ఆయిల్ అనేది కంపల్సరీ మస్ట్ అవసరం. వీక్లీలో రైస్ అన్నా సరే అప్లై చేసుకోవాలి, అప్లై చేసుకుని మార్నింగ్ వచ్చి వాష్ అలా చేసుకోవచ్చు. లేదు ప్రాబ్లం లేదనుకుంటే 1-2 డేస్ అలా ఉంచుకోవచ్చు, అది వాష్ చేసిన తర్వాత కండిషనర్స్ అప్లై చేసుకోవచ్చు. అంటే మ్యాక్సిమం చాలామంది ఇప్పుడు ఉపయోగించి హెర్బల్ షాంపూస్ని ఉపయోగించండి, కొంచెం హెయిర్ అనేది రఫ్ వచ్చినా సరే తప్పలేని పరిస్థితుల్లో మీరు బయటకు వెళ్తారంటే కండిషనర్స్ అప్లై చేయండి, లేకపోతే కండిషనర్స్ కూడా అవసరం లేదు. మ్యాక్సిమం మీరు పైనుంచి ఇచ్చిన ఎంత ఇస్తారో లోపల కూడా ఫుడ్ కూడా అంతే విధంగా మల్టీవిటమిన్ మినరల్స్తో సహా ఫుడ్ ఇవ్వండి. మ్యాక్సిమం మెరుగైన ఆరోగ్యానికి మీ జుట్టు కూడా ఎంతగానో తోడ్పడుతూ ఉంటుంది. మీరు అందంగా ఉండడానికి కూడా ఫేస్ కానీ మొత్తం మన లుక్ బ్యూటి ఉండడానికి కూడా హెయిర్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. అందానికి ఆనందానికి కూడా మీ హెయిర్ అనేది మెయిన్ కారణం. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్.